ఏంటి అమ్ము కాడితో నువ్వేమన్నా నేనే ఉన్నాను వాడితో ఎందుకు అలా అన్నా నాకు క్యాన్సర్ అన్నావట నీకు క్యాన్సరా ఎప్పుడొచ్చింది యాక్ట్ చేయకురా మా మావి కొడుకుని కాదని నేను నీతో వచ్చేసానా అది కూడా చెప్పేశాడా వాడి దగ్గర ఎంత కొట్టేశావు ఏం మార్చలేదు ఊరికే ఒక కథ చెప్పాను నా టాలెంట్ కు ఒక లక్ష ఇచ్చాడు అప్పుగానే అనుకో అప్పో సొప్పో నా కోసమే ఇచ్చాడు ఇవ్వు శ్రీ వదులు తిరుగు లోపల చేయి పెడతాను ఇవ్వు బా ఏంటి శిష్య డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు క్యాన్సర్ ఎలా క్యూర్ అవుతుంది అమ్మో ముందు ఈ డబ్బు లోపల పెట్టు నాకు క్యాన్సర్ లేదు ఎవరేం చెప్పారా నమ్మేయడమే ఆరోగ్యం బాగలేదని ఎవరైనా అబద్ధం చెప్తారా చాచా చెప్తారు ఒకవేళ అలా అన్నా నువ్వు నమ్మకూడదంతే అది నీకు అర్థమయ్యేందుకే సుజీవి నాటకం ఆడాడు ఏంటి సార్ నాటకం ఆడారా పోను పోను సినిమా కూడా చూస్తావులే కళ్ళు మూసుకుంటే నిద్ర అదే వస్తుంది కళ్ళు మూసుకుంటే వాడే గుర్తు వస్తున్నాడు వాడినెందుకు తలుచుకుంటావు వాడు నా ఈగోతో ఆడుకోవాలనుకుంటున్నాడు నా వృత్తిని నా ఎక్స్పీరియన్స్ని నా సక్సెస్ని దెబ్బతీయాలనుకుంటున్నాడు వాడిని వదలకూడదు వాడి సంగతి వదిలే నేను చూసుకుంటా నువ్వు చూసుకుంటావా మరి వాడు దేనికోసం అయితే వచ్చాడు దాన్ని నువ్వు తీసుకొస్తావా ష్యూర్ నీవల్ల అవుతుందా నేను చెప్పింది చేసి చూపిస్తాను ఉదయాన్నే డబ్బు మన దగ్గర ఉంటుంది
ప్లీజ్ అలా చూడకు, ఆ డబ్బు నేను తీయలేదు. బాధపడకు, నువ్వు అమ్మని చూసుకుంటూ ఉండు, వీడికి స్పృహ వచ్చేలోగా డబ్బు బ్యాగ్లో ఉంటుంది.